भृंगावली चमकरंदरसानुविद्ध जंकारगीत निनदैः सह सेवनाय निर्यात्युपांत सरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्रि विमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्र घोषाः रोषाकलिं विदधतेक कुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मे समित्र सतपत्र गताणि वर्गाः हर्तुं श्रियं कुवलयश्च निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्ट वरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेक दयैक सिन्धो श्रीदेवताग्रह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीमन्नभीष्ट वरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेक दयैक सिन्धो श्रीदेवताग्रह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्धिनोहर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्त हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिवृषाद्रिमुख्याम् आख्यां त्वदीय वसतेरलि संवदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् ఈ స్మృతులు రకరకాలుగా ఉంటాయండి. మన గృహంలో చేసుకునే పనులకు సంబంధించినవి కొన్ని స్మృతులు ఉంటాయి. గృహాల్లో అంటే ఏదో పుట్టినప్పుడు వాణ్ణి ఎన్ని రోజుల దాకా కాస్త శరీరానికి దోషం ఉంటుంది, ఎప్పుడు శుద్ధి అవుతాడు, పిల్లవాడికి పేరు ఎప్పుడు పెట్టాలి, ఆ పిల్లవాడికి చెవులు ఎప్పుడు కుట్టాలి. ఇదివరకు కుట్టేవాళ్ళు అండి చెవులు, ఇప్పుడు కొట్టడం మానేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కుట్టుకోవడం మానేసి అయ్యో ఇలా హుక్స్ ఉంటాయండి లాగా ఇలా పెట్టుకుంటారు అంతే. ఎనీవే, చెవి ఎప్పుడు కుట్టవలే. ఒక చెవి కుట్టవలన రెండు చెవులు కుట్టవలన దానికి ప్రక్రియ ఒకటి ఉంది. జుట్టు ఎప్పుడు తీయవలే పిల్లలకి, ఆడపిల్లలకి ఎప్పుడు తీయవలే, మగపిల్లలకి ఎప్పుడు తీయవలే. మొదటి జుట్టు తీయడం ఏదో నియమం ఏదో ఉంటుందండి. చెవికి ఈ పెట్టడం కరణ వేధ అంటారు. జుట్టు తీయడాన్ని చెవులము అని అంటారు. అదే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ క్రియలు ఎప్పుడు చేయాలి, ఆ తర్వాత పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత బట్టలు ఎప్పుడు కట్టాలి, వాడికి ఉపనయనం ఎట్లా చేయాలి, వివాహం ఎట్లా చేయాలి. అంటే కొంతమందికి ఉపనయనం ఉంటుంది, కొంతమంది ఉండకపోవచ్చును. వాళ్ళకి వివాహాదులు ఎప్పుడు చేయాలి, వివాహం ఎట్లా చేయాలి, పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి, శుద్ధి ఎట్లా, చనిపోతే ఏం చేయాలి, చనిపోయాక కూడా డిస్పోజ్ ఆఫ్ ఎట్లా, ఎక్కడ దాకా వెళ్ళారు చూసారండి. వాడు చనిపోయిన తర్వాత బాడీని ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలి. చిన్నపిల్లవాడుగా ఉండగా అంటే ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ అయితే వాళ్ళు చనిపోతే ఎట్లా వాళ్ళని డిస్పోజ్ చేయాలి. మెచ్యూర్డ్ వాళ్ళకి సంస్కారం సమానమా, మార్పు ఏమైనా ఉందా, ఇవన్నీ డిస్కస్ చేస్తారు దాంట్లో. ఇవన్నీ మన గృహానికి సంబంధించిన కార్యాలు కదండి ఇవన్నీ. సో గృహ సంబంధమైన కార్యాలన్నీ వేదాల్లో ఉండే వాటిని చెప్పిన శాస్త్రానికి అంటే ఋషులు మళ్ళీ దాన్ని నువ్వు ఇలా ఆచరించు, ఇది ఇది ఆచరించు అని చెప్పినటువంటి గ్రంథాన్ని గృహ్య సూత్రం అంటారు.
వంకనివాడే యోగ్యుడు. అరి బృందమురెత్తిన చోట జివ్వకుం జంకనివాడే యోధు. రభసంబున అర్ధికరంబు సాచినన్ కొంకనివాడే దాత. మిము కోరి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడెన్నగను దాసరధి కరుణాపయోనిధి. ఇది భక్తరామదాసు ఆ గోపన్న రాసినటువంటి దాశరథి శతకంలోని ఒక గొప్ప పద్యం ఇది. దీనిలో ఎవరు యోగ్యుడు, ఈ సమసమాజంలో ఎటువంటి వాళ్ళ చేత మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావన చేసి ఆ మహానుభావుడు ఈ పద్యాన్ని చెప్పాడు. ఈ పద్యం ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎవరు ఈ సమాజంలో యోగ్యులు, యోగ్యులు అంటే బొంకని వాడే యోగ్యుడు, అబద్ధాలు చెప్పకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి యోగ్యుడిట. ఇకపోతే ఎవడు యోధుడు, ధైర్యం కలిగిన వాడు ఎవడయ్యా అంటే అరి బృందములు ఎత్తిన చోట చివ్వకున్ జంకని వాడే. చివ్వ అంటే యుద్ధం, పోరాటం, పోరాటానికి భయపడనటువంటి వాడే, సమస్యల్ని కష్టాలని ధైర్యంతో ఎదుర్కొనేటువంటి వాడే యోధాను యోధుడు అవుతాడు. అలాగే దాత ఎవరంటే రభసంబున అర్ధి కరంబు సాచినన్, ఎంతో ఆతురతతో ఆవేదనతో. మరి ఈ సమాజంలో తాడితులు పీడితులు అనేక మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా రకరకాల సహాయాల కోసం చేతులు దాచి ఉన్నారు. వాళ్ళు చేతులు దాచినప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా, కొంకకుండా, సందేహించకుండా, తన శక్తి వంచన లేకుండా తన దగ్గర ఉన్నది ఇంకొకటికి ఇచ్చేటువంటి వాడే దాత. అలాగే ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుని ఆజ్ఞా ప్రకారం జరుగుతున్నదని తెలిసి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడిని భావించి ఆ శ్రీరామచంద్రుని మీద మనస్సు పెట్టి ఎవరైతే నిత్యకర్మల్ని చాలా గొప్ప తపస్సుగా ఆచరిస్తారో, వాచా సంబంధమైనటువంటి తపస్సు వాక్ తపస్సు అది, మనస్సంబంధమైనటువంటి తపస్సు మనో తపస్సు అది, అలాగే మరి దేహ సంబంధమైనటువంటి తపస్సు దైహిక తపస్సు, దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధితో మనస్సులో ఎవరైతే ఆ భగవంతుడైనటువంటి రామచంద్రుని సేవలు చేస్తాడో, పూజిస్తాడో, ధ్యానిస్తాడో, అతడు మంచి సత్శీలం కలిగినటువంటి వాడు, మంచి మనస్సు కలిగినటువంటి వాడు అవుతాడు అని చెప్పని ఈ పద్యంలో మొత్తం ఒక నలుగురిని గుర్చి ఆ గోపన్న కవి చాలా మనోజ్ఞంగా చెప్పాడు. అందుకనే మనం కూడా ఇటువంటి లక్షణాలని చక్కగా అలవర్చుకుంటే ఈ సమాజంలో యోగ్యులుగా, మంచి సత్శీలవంతులుగా, గొప్ప ప్రతిభావంతులుగా, దాతలుగా అనిపించుకుంటాం. కనుక ఇటువంటి లక్షణాలన్నీ మనం నేర్చుకోవాలి. అందుకే మరొక్కసారి ఈ పద్యం మీకు చదివి వినిపిస్తున్నాను. బొంకనివాడే యోగ్యుడు అరి బృందములెత్తిన చోట జివ్వకుం జంకనివాడే యోధు. రభసంబున అర్ధికరంబు సాచినన్ కొంకనివాడెదాత. మిము కోరి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడెన్నగను దాశరథి కరుణాపయోనిధి. తెలుగువారి గొప్పతనమంతా కూడా చిన్నపిల్లలకి శతక పద్యాలు ముందు నేర్పి ఆ తర్వాత చదువులని నేర్పడంలో ఉన్నది. కనుకనే విశ్వనాథ సత్యనారాయణ మహాకవి అంటాడు, ఇతరులు ఎరుంగని శతకాలలో విద్య మొదలు పెట్టించడి ముక్తజాతి అని. ఇతరులు ఏ రాష్ట్ర ప్రజలు కూడా చిన్నపిల్లలకి శతకాలతో విద్య మొదలు పెట్టించరు. ఒక్క తెలుగు నేలలో తెలుగువారే శతక పద్యాలు చక్కగా ముందు పిల్లలకి నేర్పి చదువులు మొదలు పెడతారు. అటువంటి శతకాలలో దాశరథి శతకం చాలా గొప్పది. ఆ శతక పద్యాలు పిల్లలకి నేర్పి వాళ్ళని శతధా సహస్రధా చిరంజీవులుగా మార్చాలని ప్రియమైన తల్లిదండ్రుల్ని కోరుతూ ఉన్నాను. సాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ
ముందట భవ జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతా జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏ పయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి ఏ పయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పురాసి అండను కుడిని పుణ్య పురాసి పండెను ఎడమ పాప పురాసి అండను కుడిని పుణ్య పురాసి కొండను నడుమ త్రిగుణరాసి కొండను నడుమ త్రిగుణరాసి ఇవి నింద కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నింద కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయల్దే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ